గాంధీ భవన్ కు సమాంతరంగా మరో ఆఫీస్ నడుస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ వ్యవహార శైలితో విసిగిపోయామని ఆయన ఆరోపించారు. డబ్బులతో పీసీసీ కొన్నారన్న కోమటిరెడ్డి వాదనను తాను కూడా నమ్ముతున్నట్లుగా తెలిపారు. తాము హోంగార్డులాగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్, రాజగోపాల్ రెడ్డి చెప్పినవి నిజాలని స్పష్టం చేశారు. ముగ్గురు కలిసి కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్కు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అలా మాట్లాడటం సరికాదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. టీ కాంగ్రెస్లో అసమ్మతి స్వరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిన్న దాసోజు శ్రవణ్, నేడు మర్రి శశిధర్ రెడ్డి, రాజగోపాల్, దాసోజు ఇద్దరు నేతలు పార్టీని వేడటానికి కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీలో సీనియర్లను అగౌరవపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పార్టీలో మార్పులు జరుగుతాయని శశిధర్ రెడ్డి హెచ్చరించారు.